वेलकम बैक टू अवर चैनल एला उन्नारू अंदरू बागुन्नारा नेनैते चाला बागुन्नानु सो फ्रेंड्स मल्ली ई रोजु अयिते ओक व्लॉग अयिते शेर चेसुकुंटुन्नानु सो ई व्लॉग वच्चेसि निन्न ईवनिंग नुंचि शूट चेसिंदन्नमाट आ रोजु ईवनिंग वच्चेसि क्लैमेट अयिते चाला कूल गा उंदन्नमाट बागा अनिपिंचिंदि सो अंदुकोसमे बयट पिल्ललैते आडुकुंटुन्नारु आडुकुंटुंटे సిద్ధు అడిగిండి అన్నమాట డాడీ ఏదైనా గేమ్ చెప్పు డాడీ ఏదైనా గేమ్ చెప్పు అంటే ఇక్కడ అంతా మట్టే ఉంది కదా సో మట్టి ముట్టుకుంటే మేము తిడుతున్నాం అన్నమాట అందుకోసం మమ్మల్ని మట్టి ముట్టుకోవద్దు అంటున్నారు కదా మీరేమైనా గేమ్స్ చెప్పండి చెప్పండి అంటే వాళ్ళ డాడీ ఒక గేమ్ అయితే ఇదేంటి కర్రబిల్ల గేమ్ అనుకుంటా దీని పేరు కర్రబిల్లేనా సో ఈ గేమ్ అయితే ఒక కర్రుండే ఇంట్లో సో దాన్ని బట్టేసి చూపిస్తున్నాడు అన్నమాట ఇలా కొట్టాలి డాడీ మేము చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం అనేసి అయితే చూపిస్తున్నాడు సో సిద్ధు కూడా బాగా ట్రై చేస్తున్నాడు కాకపోతే వాడికి చేరావట్లేదు బట్ బాగానే ట్రై చేసిండు సో మళ్ళీ వాడు ఏంటంటే మళ్ళీ వాడికి వచ్చేదాకా దాన్ని వదిలిపెట్టాడు అది వాడి దగ్గర ఉన్న ఒక ప్లస్ పాయింట్ అనుకోవాలి ఏదైనా వర్క్ కానీ ఏ విషయమైనా కూడా వాడికి మనం ఇట్లా పరిచయం చేసినామంటే ఖచ్చితంగా వాడికి వచ్చి ఉండాలి వచ్చేదాకా దాన్ని వదలడన్నమాట సో బాగా ఇంట్రెస్ట్గా చేస్తాడు ఏది చేసినా కూడా సో అలా అయితే ట్రై చేస్తూ చేస్తూ లాస్ట్కి ఒక సారైతే కొట్టాడన్నమాట బాగానే సో ఇలా చేయాలి డాడీ అలా చేయాలని వాళ్ళ డాడీ అయితే అక్కడ ఉండేసి చెప్తున్నాడన్నమాట సో తర్వాత క్లైమేట్ కూల్గా ఉందని చెప్పాను కదా సో అందుకోసం ఆరు బయట అయితే మంచం అయితే వేసుకున్నామన్నమాట సో స్నాక్స్ కావాలని అడిగిళ్ళు పిల్లలు సో స్నాక్స్ అంటే ప్రస్తుతానికి ఇంట్లో ఏం లేవు సో మా ఇంట్లో ఏంటంటే పుట్టినాల పప్పు కానీ పల్లీలు కానీ ఎక్కువ స్టోర్ చేసుకొని పెట్టుకుంటామన్నమాట ఎందుకంటే ఇలా ఎప్పుడైనా పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడిగితే ఇవే వేసిస్తాను అందుకోసమే అవైతే ఇంట్లో ఉంటే అయితే చేశానన్నమాట కొంచెం వెల్లుల్లి కారం ఉప్పు వేసేసి ఆయిల్లో వేసి అలా అయితే చేశాను సూపర్ స్పైసీగా ఉన్నాయన్నమాట బాగా తినేసినాం అందరం తిన్న తర్వాత వీళ్ళు మొబైల్ వదిలిపెట్టట్లేదు ఆడితే గేమ్స్ లేకుంటే మొబైలు సో స్కూల్ అయితే పంపించాలి సో మంచి రోజు కోసం అంటే ఇంకా మాట్లాడి రాలేదు చూసాం కానీ ఇంకా ఫీ గిట్లా మాట్లాడి రాలేదన్నమాట సో మాట్లాడిన తర్వాత పంపిద్దామనేసి టూ డేస్ అయితే ఆగాము పంపివ్వాలి సో తర్వాత వచ్చేసి మేము వరంగల్ నుంచి వెళ్ళి చిన్న టీవీ అయితే తీసుకొచ్చుకున్నామండి ఇక్కడికి సో పెద్ద టీవీ తీసుకుందాం అనుకున్నాం బట్ సరిపోతుందిలే ఇప్పటికైతే అనేసి చిన్న టీవీ అయితే తీసుకొచ్చుకున్నాము సో వచ్చిన దగ్గర నుంచి కేబుల్ కనెక్షన్ లేదు కదా అప్పటికి 8 డేస్ 9 డేస్ అవుతుంది కదా మేము వచ్చేసి సో అందుకోసం కేబుల్ కనెక్షన్ అయితే ఈరోజు అంటే నిన్న ఈవినింగ్ అయితే పెట్టించారన్నమాట సో కొంచెం టీవీ వచ్చినాక పిల్లలు అల్లరి తగ్గింది కొంచెం టీవీ చూస్తూ కూతే టీవీ అయితే చూస్తూ అయితే కూర్చుంటున్నారు సో కొంచెం అల్లరి తగ్గింది పర్లేదు అని అయితే అనిపించింది అన్నమాట సో ఈ చిన్న టీవీ అయితే తీసుకొచ్చుకున్నాం సో మా వారు ఏం చేశారంటే అసలు నన్ను సామాన్లు కూడా ఏం తీసుకురానివ్వలేదన్నమాట సో ఇంట్లో ఇంటి దగ్గర మాకు టేబుల్స్ అవి బాగానే ఉన్నాయి కదా సో తెచ్చుకుందామంటే కూడా ఏది దేనివ్వలేదు సో అందుకోసము అక్కడ ఓనర్ వాళ్ళదైతే టేబుల్ ఉంటే కొంచెం కాళ్ళు దగ్గర విరిగిపోయినట్టుగా ఉంటే సో అది ప్రస్తుతానికి అయితే పెట్టేసి చిన్న టీవీ కదా బరువు ఏమి ఎక్కువ ఉండదు కదా సో అందుకోసం అది పెట్టేసి అయితే ఉంచామన్నమాట సో అలా ప్రస్తుతానికైతే అలా పెట్టుకున్నాము సరిపోతుందిలే అనేసి తర్వాత వచ్చేసి ఇక్కడ నైట్ ఆ రోజు సాంబార్ చేశానన్నమాట సో సాంబార్లోకి ఏదైనా ఉంటే అంచుకు ఉంటే బాగుంటుంది కదా సో పాపడాలకి ఇట్లా ఏం లేవు వేయించడానికి సో అందుకోసమే ఎగ్స్ ఉంటే పిల్లలకైతే ఇలా అయితే ఆమ్లెట్ అయితే వేసి ఇస్తున్నాను సో వాళ్ళకి ఇష్టం అన్నమాట ఇలా వేస్తే సో దోశ పెనం మీద వేసామనుకోండి కరెక్ట్గా వస్తుంది అందుకోసమే వాళ్ళకి చాలా ఇష్టం అనిపిస్తుంది అందుకే ఇలా అయితే ట్రై చేస్తున్నాను ట్రై చేయడం అంటే ఎప్పుడు ఇలానే చేస్తున్నాను ఈ మధ్యలో ఈ ఆమ్లెట్ వేసినప్పుడు ఏంటంటే అందులో ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ ఏది వేసినా కూడా పిల్లలు తినరు సో తీసి పక్కగా పడేస్తూ ఉంటారు అవి తీయడానికి కూడా ఏడుస్తూ ఉంటారు సో అందుకోసం నార్మల్గా సో కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పసుపు వేసేసి నార్మల్గా ఇలా అయితే వేస్తాను చూడండి అంటుకోకుండా ఎలా వచ్చిందో సో దోశల పెనం మీద వేస్తేనే బాగా వస్తాయి ఆమ్లెట్లు మనం కరిసి వండుకునే వాటిలలో మూకుట్లలో వేస్తేవారు కదా సో దానికంటే ఇలా వేస్తే బాగా వస్తుంది అన్నమాట అందుకే నేను ఈ మధ్యలో ఎప్పుడు వేసినా ఇలానే వేస్తున్నాను చాలామందికి ఇదే అలవాటు అయి ఉంటుంది సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇంకా నేను తొందర వేస్తున్నాను లేకపోతే మంచి రౌండ్ షేప్లో కూడా వస్తాయన్నమాట ఎందుకంటే అక్కడ బయట అంటే ఆ రూమ్లో టీవీ కనెక్షన్ పెడుతున్నారు ఈ ఒకవైపు పిల్లలు ఆకలంటే తొందర వేసేస్తున్నానన్నమాట అలా అయితే ఈవినింగ్ అయితే హడావిడిగా గజిబిజిగా అయితే గడిచిపోయింది సో ఫ్రెండ్స్ మీకు చెప్పడం అయితే మర్చిపోయాను వీడియో చూడండి పూర్తిగా స్కిప్ చేయకుండా
నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నిన్న ఒక వీడియో పెట్టాను కదా, హెడెక్ సెల్ లిక్విడ్కి సంబంధించిన వీడియో అయితే పెట్టాను కదా. సో దానికి ఏంటంటే నేను ఫస్ట్ చేసిన వీడియోకి వచ్చేసి 10K వ్యూస్ అయితే దాటాయి అన్నమాట. సో హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవడానికి అయితే నిన్న వీడియో అయితే చేసి పెట్టాను. సో దానికి కాకపోతే ఎక్కువ వ్యూస్ అయితే రాలేదు. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. సో మళ్ళీ ఇక్కడ చూడండి పిల్లల సంతోషం, అంటే వాళ్ళకు టీవీ ఇన్ని రోజులు లేదు కదా, 10 డేస్ అవుతుంది. వాళ్ళు కార్టూన్ ఛానల్స్ ఎక్కువ చూస్తారు, సో టీవీ వచ్చేసరికి అయితే హ్యాపీగా చూస్తున్నారన్నమాట. కాకపోతే వాళ్ళకి ఇష్టమైన కార్టూన్ ఛానల్ రావట్లేదు, మళ్ళీ కేబుల్ అతనితో మాట్లాడైతే పెట్టిస్తానైతే మా వారు అన్నారు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నిన్న చేసిన వీడియో కదా, సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో హైడెక్సెల్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చానన్నమాట. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి హైడెక్సెల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే హైడెక్సెల్ లిక్విడ్ తీసుకోవాలనుకుంటే అక్కడ కనుక మీరు బై చేశారనుకోండి మీకు ఒక 100 రూపీస్కి తక్కువ అయితే వస్తుందన్నమాట. సో మీరు అలా నేను ఇచ్చిన లింక్ ద్వారా వెళ్ళి తీసుకుంటే నాకు ఒక 100 రూపీస్ అనేవి వస్తాయన్నమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, నచ్చితే తీసుకోండి. సో మనకి ఇక్కడ హైడెక్సెలే కాకుండా ఇంకా చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అదైతే మీరు కొనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇంతేనండి ఈ వీడియో వచ్చేసి, రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.